శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్లో పాలకొండలో ఉన్న దేవాలయాల అర్చకులు, చర్చ్ ఫాదర్లు, ముస్లిం పెద్దలతో డిఎస్పి శ్రావణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదని, దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించి వాటి పవిత్రతను కాపాడుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, కావున ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. దీనికి మా పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు. మాకున్న సిబ్బంది కొరతతోనే కొన్ని చోట్ల మాత్రమే మీట్స్ పెట్టగలమని ఆమె అన్నారు. కావున మీరందరూ కూడా సహకరించాలని కోరారు. జనసంద్రం ఎక్కువగా ఉన్న దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ప్రతి దేవాలయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆమె వారికి తెలిపారు. ప్రతి కమిటీలో రాత్రిపూట దేవాలయంలో గార్డ్ ని నియమించడం గానీ, లేని పక్షంలో అదే గ్రామానికి చెందిన ఎవరో ఒకరు నిద్రించేలా చూసుకోవాలని ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవాలయాల్లో దేవుడుకు అలంకరించిన ఆభరణాలు రాత్రిపూట దేవాలయంలో ఉంచొద్దని ఆమె అన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న మహిళా పోలీసుల ద్వారా దేవాలయాల్లో ఉన్న ఆభరణాలు రాత్రిపూట దేవాలయాల్లో ఉంచొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో సంఘటనల దృష్ట్యా మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మనకు తెలుసు, రాష్ట్రంలో చాలా టెంపుల్స్లో చిన్న చిన్న మిస్చీవియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేసి. దీనికి సంబంధించి మేము ఇక్కడ మా సబ్ డివిజన్ పరిధిలో ఉన్న టోటల్ అర్చకులు, పూజారులు, మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళు మేమందరం ఇన్ఫ్యాక్ట్ రిక్వెస్ట్ చేశాము, వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ఒక సీసీ క్యామ్ మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్న ఒక సీసీ క్యామ్ కానీ, ఒక సెక్యూరిటీ ఎవరో ఒక ఊళ్ళో వాళ్ళని కొంచెం ఒక 1000 అలా పెట్టుకుని అక్కడ పడుకునేలాగా కానీ, అలా ఎవరో ఒక కొన్ని ఆల్టర్నేటివ్స్ చేసుకోమని వాళ్ళని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎండ్ నుంచి. సో టెంపుల్ సెక్యూరిటీ అనేది మనందరి బాధ్యత. ఎవరైతే ఈ సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఎవరైతే ఎటువంటి ఈ మిస్కరెంట్ యాక్టివిటీస్ చేస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన తీవ్రమైన చర్య తీసుకుంటుంది. అండ్ దీంట్లో భాగంగా మేము ఈ టెంపుల్ అఫెన్సెస్ చేసే వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ చేస్తాము. అండ్ వీ విల్ టేక్ ఆల్ ద యాక్షన్స్ యాజ్ పర్ లా. అండ్ మేము ఈరోజు ప్రజల్ని కోరుకునేది ఏంటంటే, టెంపుల్కి ఒక శాంటిటీ ఉంది, ఈరోజు ఒక పవిత్రత ఉంది, ఆ పవిత్రతని కాపాడదాం మనందరం. వాళ్ళందరినీ ఆ పవిత్రతని కాపాడి మనం ఆ టెంపుల్ వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో ఆ పవిత్రతని కాపాడి అక్కడ ఎటువంటి ఈ మిస్కరెంట్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ. కోట దుర్గా దేవాలయం ఈవో వాసుదేవరావు మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలు చాలా వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నైట్ వాచ్మెన్ను నియమించడం జరిగిందని ఆర్థిక ఇబ్బందులపై అధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఉన్నత అధికారులు కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవాలయంలో సీసీ కెమెరా ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నైట్ వాచ్మెన్స్ కూడా అలర్ట్ చేసినట్టు జరిగింది. ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉన్నటువంటి దగ్గర మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా మా అధికారులకి మేము తెలియజేయడం జరిగింది. ఏర్పాటు చేయడానికి డిపార్ట్మెంట్ కూడా ఎలా ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మ్యాక్సిమం డిపార్ట్మెంట్ పరంగా ఉన్న టెంపుల్స్ కంటే కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, చేసేస్తాం. ఇక ప్రైవేట్ ప్రాబ్లం అయితే ఉంది, కాకపోతే మీరు అన్నట్టుగా కనీసం 1-2 సీసీ కెమెరాస్ పెట్టడానికి అయితే ప్రాబ్లం అయితే లేదు. అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, చేయాలి కూడా ప్రస్తుత పరిస్థితి.